ఏం చేస్తారు పాములతో స్నేహం అంటే, స్నేహం అంటే మామూలుగా మనం కూర్చోవడం ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం లాంటివి, అంటే పాములతో కూడా వీళ్ళు అలాంటివి ఏమన్నా చేస్తారా అని చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఏం చేస్తుంది అంటే, సార్ చెప్పినట్టు బేసికలీ ఎవరైనా ఇంట్లో పాము వస్తే దాన్ని చాలా మంది కొట్టి చంపడం జరుగుతుంది. చిన్న పామైనా పెద్ద కర్రతో చంపాలి అనే సామర్థ్యాలనే మనం పెట్టుకున్నాం. సో పాము కనిపించగలే భయానికి సాధారణంగా మనం కొట్టి చంపుతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయినా మన హెల్ప్ లైన్స్ నెంబర్కి అయినా మా సంస్థకైనా ఎవరైనా ఫోన్ చేస్తే మా మెంబర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పాముని రక్షించి తీసుకొచ్చి మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తోటి డీప్ ఫారెస్ట్లో అడవులలో వదిలేయడం జరుగుతుంది. ఇది మా ప్రైమరీ మేము రోజువారీ చేసే కార్యక్రమం. ఇది ఇలా మేము సంవత్సరంలో 4,000 నుంచి 5,000 పాముల దాకా పుట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో నుంచి మేము పట్టుకోవడం జరుగుతుంది. అయితే అది కాకుండా కూడా పాములలో ఆ పాముల గురించి అవగాహన చాలామందికి లేదు. పాము అనగానే భయపడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ పాము అంటే భయం అంటే చాలామందే చేతులు ఎత్తుతారు. మీరందరూ ఫారెస్ట్ వాళ్ళు కాబట్టి మీరు చేతులు ఎత్తారు. కానీ సాధారణంగా క్రౌడ్లో ఎక్కడైనా వెళ్తే పాము అనగానే భయపడే వాళ్ళు ఉంటారు. ఆ మాట వింటేనే దాన్ని చూస్తేనే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజంగానే మనం భయపడాలా? పాము అంత డేంజరస్, అంత అంటే ప్రతి పాము కరుస్తుందా, ప్రతి పాము కరుస్తే మనం చనిపోతామా, మనం నిజంగానే పాము అంటే అంత భయపడాలా? ఈ విషయాలు చెప్పి పాముల గురించి మీకు అవగాహన ఇవ్వడానికి మా సంస్థ ఇలా షోస్ కూడా చేస్తుంది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంది. ఓకే, సో ఇలాంటి ప్రయత్నమే ఇవాళ మేము కొన్ని పాములు తీసుకొచ్చాము. ఇవి రీసెంట్గా అంటే 2-3 రోజుల కింద పట్టుకున్న పాములే. హైదరాబాద్ చుట్టుపక్కల మాకు ఫోన్స్ వస్తే తీసుకొచ్చిన పాములే. ఇవేవి ట్రైన్డ్ పాములు కావు. పాములను ట్రైన్ చేయలేము మనం, వాటికి ఏమి నేర్పించలేము. సో ఇవన్నీ 2-3 రోజుల కింద పట్టుకున్న పాములనే మేము తీసుకొచ్చాము. మళ్ళీ 2 రోజుల తర్వాత వదిలేస్తూ ఉంటాము దీన్ని. సో ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా మీకు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చెప్తాను. మీరందరూ ఫారెస్ట్ కాబట్టి, మీరందరూ పాములను చూస్తుంటారు కాబట్టి చాలామంది మీరు పాములను గుర్తుపడతారు కూడా. చాలామంది మీరు పాములను చూస్తే ఇది ఇది జర్రిపోతు, ఇది త్రాచిపాము, నాగం పాము, ఇది కట్ల పాము అని చెప్పి మీరు పేర్లు తక్కువని గుర్తుపట్టేస్తారు. కానీ అయినా కానీ చాలామంది భయపడతారు. మన భారతదేశంలో ప్రతి ఆల్మోస్ట్ ప్రతి రైతుకి కూడా పాములు చూస్తుంటాడు కానీ భయపడతాడు, కొట్టి చంపేస్తాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్క పాము వెనుకల ఒక కథ ఉంటుంది. నాగం పాము పగబడుతుంది అంటారు. నాగం పాము భయపడకపోయినా ఆ పగబట్టే యొక్క తత్వానికి మనం భయపడతాం. జరిపోదు తోకతో కొడుతుంది అంటాం. అది విషపూరితమైన పామ కాదు అని పక్కన పెడితే తోకతో కొడుతుందేమో అని చెప్పేసి భయపడతాం. అలా ప్రతి పాము వెనుకల మన పెద్దలు పూర్వీకులు ఏదో కారణాల వల్ల మనకు భయం ఉండడానికి, మనం పాముల నుంచి దూరం ఉండడానికి ఒక కథ చెప్పి పెట్టారు. ప్రతి ఊర్లో ఆ కథ కొంచెం వేరియేషన్ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఇలాంటి భయాలు, మిస్కన్సెప్షన్స్ అంటారు, మిస్అండర్స్టాండింగ్ అంటారు, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మనమందరం పాములకి భయపడతాం. సో ఇవాళ ప్రతి ఒక్కొక్క పాము చూపించుకుంటూ, ఇప్పుడు మీరు రేపు పొద్దున మీరు డ్యూటీలో వెళ్ళినా కానీ మీకు కనిపించే పాములలో కామన్గా కనిపించే పాములని సాధారణంగా తీసుకొచ్చాం. సో మీకు పాములను చూపిస్తాము. దాని పేరు ఏంటి, అది ఏం తింటుంది, దాని ఆహారం ఏంటి, దాని అలవాట్లు ఏంటి, దాని వెనుకల ఉన్న కథ ఏంటి, దాని వెనుకల ఉన్న మూఢనమ్మకం అనడం యాక్చువల్లీ కరెక్ట్, దాని వెనుకల ఉన్న మూఢనమ్మకం ఏంటి చూపిస్తాం. ఓకే, సో పాముల స్పెషాలిటీ ఏంటంటే, పాముని ఈ మనుషులు భూమి మీద ఉంటాము, పులులు అడవిలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి, కోతులు చెట్ల మీద ఉంటాయి. సో మనం ఒకటే ప్రాంతంలో ఉండగలుగుతాం. కానీ పాములు అలా కాదు. పాములు నీళ్ళలో ఉంటాయి, అంటే ఉప్పు నీళ్ళలో, మంచి నీళ్ళలో ఉంటాయి, కొండల్లో ఉంటాయి, అడవుల్లో ఉంటాయి, చల్లటి ప్రాంతాల్లో ఉంటాయి, భూమి మీద, భూమి లోపల, చెట్ల మీద. సో ఏ రకమైన హ్యాబిటాట్ మనం తీసుకున్నా కానీ, ఏ రకమైన హ్యాబిటాట్ తీసుకున్నా కానీ పాములు అక్కడ ఉండగలుగుతాయి. అది దాని స్పెషాలిటీ. ఇంకా ఏ వేరే భూమి మీద ఏ ప్రాణి కూడా అంత డైవర్స్గా అన్ని రకాల హ్యాబిటెట్స్లో బతికే కెపాసిటీ ఇంకా వేరే ఏ ప్రాణికి లేదు. అండ్ పాములు కూడా ఎందుకు మనం కాపాడాలి అంటే చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం అగ్రికల్చర్ బేస్డ్, రైతులు ఉంటారు, పండిస్తారు, చాలా ధాన్యము మనది ఎలుకల వల్ల నష్టమైపోతుంది. గోడౌన్లో సేవ్ చేసినా కానీ, లేకపోతే పొలంలో ఉన్నా కానీ చాలా ధాన్యం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవాళ నేను ఏదో ఒక వరం వేసేసి పాములన్నీ మాయమైపోవాలి అని ఏదన్నా ఉంటే, సపోజ్ పాములన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి, ఇవాళ దాదాపు 70% ధాన్యం మన చేతికి అందదు. ఎలుకలు దాన్ని అంత నాశనం చేస్తాయి. పాములు ఉండడము న్యాచురల్లీ, ఈ పురుగుల మందులు వేయకుండా, ఎలుకలను చంపడానికి మందులు వేయకుండా, మనకు తెలియకుండానే మన పొలంలో, మన గోడౌన్లలో ఎంతో ధాన్యంని పాములు మన కోసం సేవ్ చేస్తున్నాయి, కాపాడుతున్నాయి. అండ్ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ లాంటి మన ఇండియా లాంటి కంట్రీలో ఇది చాలా ముఖ్యం, ఇది చాలా అవసరం.
ఒక పాము ఉంటే అది విషపూరితమైన పాము కాకపోతే అది మన దగ్గర ఉండని వచ్చు, మనం కోఎగ్జిస్ట్ కావచ్చు, కలిసి బతకవచ్చు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కలిసి బతకవచ్చు అన్న ఐడియా మనకు వస్తే, మనకు ఆ పాము మీద ఉన్న భయం వెళ్ళిపోయి గౌరవం పెరిగితే మనకి ఇంకా చాలా ధాన్యం పెరుగుతుంది, మనకి ఎకో సిస్టమ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీ అందరికి ఎకో సిస్టమ్ దాని ఇంపార్టెన్స్, దాని బ్యాలెన్స్ గురించి తెలుసు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేను ఫస్ట్ మీకు చెట్ల మీద ఉండే పాములు చూపిస్తాను. చెట్ల మీద ఉండే పాములు అనగానే అందరికీ ఆ గ్రీన్ కలర్గా ఆకుపచ్చ రంగులో ఉండే పాము మాత్రం